నమస్కారం అండి, బాగున్నారండి. నేను మీ డ్రైవర్ బెడ్నే. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా డ్రైవర్ బిడ్డ ఇంటర్నేషనల్ ముచ్చట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి మీ డ్రైవర్ బెడ్నే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతే కువైట్ సిటీ వెళ్ళిపోతామండి. నెక్స్ట్ కువైట్ సిటీ. ఇది సులాబికాత్ సిగ్నల్. హైవే దిగి ఇలాగ లెఫ్ట్కి వెళ్తే లోపలంతా మొత్తం ఆ ఏరియా అంతా సులాబికాత్. ఈ సులాబికాత్ దాటిన తర్వాత కువైట్ సిటీ. మంచు పట్టా. డబ్బులు ఎత్తాక వచ్చాను పొద్దున్న. టైము 7 అయింది. గురుగారు ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి గారికి డబ్బులు ఇమ్మన్నారు. వాళ్ళ అమ్మాయికి అక్కడ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది ఒక పిల్లాడు టీచరు, అలా ఆయనేమో ఆర్మీ. ఆవిడ గారికి డబ్బులు కావాలంట, ఒక 20 దినారాలు ఇచ్చి పంపించాడు. ఎత్తకొచ్చాను జహరా నుంచి సులాబికాత్. నా ముందుంది ఏంటి అనుకున్నారో, సముద్రం చూసారు ఎలా ఉందో. నీళ్ళన్నీ మొత్తం అట్టడుగుపోని, వాటర్ ఏం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది సముద్రం. గురుగారు వాళ్ళ అమ్మాయి గారిని హాస్పిటల్ కడికి తీసుకొచ్చు కువైట్ సిటీ. అదండి హాస్పిటల్, కువైట్ సిటీలో హాస్పిటల్. ఇక్కడికి వచ్చాను పొద్దున్న మేడం గారిని తీసుకుని. కాక ఎట్టిపోయాడు కాక. పైల్వాన్ పెద్ద కూర, ఫార్చునర్ పెద్ద కూర నడుపుతున్నాడు పైల్వాన్. నా కూర పొట్ట కూర. పైల్వాన్ సీనియర్ డ్రైవర్ వచ్చేస్తున్నాడు కాక. అబ్బో, 3 రంగుల జెండా పట్టి. నమస్తే. ఇప్పుడు అయినాయండి కాలేజీలో డ్రాపింగ్. ఓన్లీ దింపొచ్చాను, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళాలి. 2 కాలేజీలకి వచ్చాను ఈరోజు. కువైట్ యూనివర్సిటీస్. టెంగ్. మనకి మిడ్ డే మీల్సు టైం అయింది గోరుముద్దకి. ఇప్పుడే కాలేజీలో అన్నీ దింపొచ్చి ఒకరిని తీసుకొచ్చాను. మనకైతే గోరుముద్ద అయితే వచ్చింది. మరి ఆ గోరుముద్ద ఏముంది ఏంటో అనేసి చూసేద్దాం రండి. ఓహా, వచ్చేసింది గోరుముద్ద. అబ్బో, ఈరోజు 2 బాక్సులు వచ్చినాయండో. మసాలా హబీబీ హబీబ్తి. ఈరోజు మన వైట్ రైస్. ఇక్కడ వైట్ రైస్ వండారనుకోండి ఇలాగా లైట్గా సిమ్మడుతారు. అదే ఇక్కడ రోజు అంతే, ఇప్పుడైనా అంతే. వైట్ రైస్ వండితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది, సిమ్మడిపోద్ది రైస్. కావాలనే సిమ్మడుతారు. పచ్చిమిరపకాయలు 2, మన పికిల్ పచ్చడి, ఆవకాయ పచ్చడి. ఇంకోటి ఏంటో వచ్చింది స్పెషల్ ఈరోజు మనకి. మసాలా బా, మటన్ సేరువా.
ఈరోజు సేరు వచ్చేసింది మనకి, సెమిస్టర్ కూడా సేరు వచ్చేసింది ఈరోజు మనకి, సెమిస్టర్ కూడా నిడదోలు బా. ఒక రకంగా మామూలుగా లేదు బాబా, ఈరోజు అయితే గోరుమద్ద. మరి ఇటువంటి మంచి గోరుమద్ద ఇచ్చినటువంటి కువైట్ మేడం గారు వంటగది పరిమళ గారికి చాలా థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు గోరుముద్దలో ఈ విధంగా అయితే మనకు ఉందా రైసు. మీరు కూడా శుభ్రంగా ఉప్పు కారము అన్నీ తక్కువ వేసుకుని ఇటువంటి భోజనం అయితే మీరు కూడా తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ శీతాకాలం వచ్చిందంటే ఇళ్లలో పనిచేసే లేడీస్ని, మాలాంటి డ్రైవర్లని, బాయ్స్ని, ఇళ్లలో పనిచేసే బాయ్స్ని అసలు నుంచోనెవరు కూర్చోనివ్వరండ. ఇళ్లలో పనిచేయడానికే ఖాళీ ఉందరా బాబు అంటే ఆడోళ్ళని మరీ దారుణంగా హింసించేస్తారు. ఇల్లు క్లీన్ చేసుకోవాలా లేదంటే ఇలా బొగ్గులేసి మంట వేయాలా, చాలా ఇబ్బందిగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే. పాపం చాలా జాగ్రత్తగా అయితే ఉండి పని చేయాలండి ఇక్కడ శీతాకాలం వచ్చిందంటే. ఇప్పుడైనా అండి కాలేజీ డ్యూటీలు, ఇంకా మా అమ్మనే మేడంని అందరినీ తీసుకురావడం, ఇప్పుడైంది కాలేజీ డ్యూటీలు కట్టను. 6:17 అయింది టైము, మళ్ళీ తిరుగుతారు, ఇప్పుడు మొదలెడతారు షాపింగ్ మాల్కి తినటానికి, అక్కడికి ఇక్కడికి ఇప్పుడు మొదలెడతారు. ఇప్పుడు ఈది లైట్లు చూడండి ఎలా ఉన్నాయో, వెళ్తురు చూసారు ఎలా ఉందో. నైట్ టైము 9:30 అవుతుంది, ఫుల్గా ఉందో సరి ఈదిలో ఇలా ఉంది లైటింగ్, సూపర్ ఉంది కదా లొకేషను. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ లైటింగ్కి, ఇక్కడ ఉన్న కార్లకి చాలా బాగుంటుంది. ఈరోజు మంచి మాట, ప్రపంచాన్ని నువ్వు చూడడం కాదు, ప్రపంచమే నిన్ను చూడాలి. జై జవాన్, జై కిసాన్, జై భారత్. మరో ఇంటర్నేషనల్ స్పెషల్ ముచ్చటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎల్లా బాయ్.